కేసీఆర్ గారి నాయకత్వము గట్టిగా పిడికిల్ ఎత్తి సారు పిడికిల్ ఎత్తితే తెలంగాణ వచ్చింది కాబట్టి మళ్ళీ పిడికిల్ ఎత్తి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరిని వేడుకుంటూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం మానకొండూరు నియోజకవర్గ ఆశీర్వాద సభకు తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినందుకు మానకొండ నియోజకవర్గ పక్షాన వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మండుతున్న మండుతున్న కనుక డప్పు కడుపు గాలిలో ఈ కాళ్ళు వేణువై ఎగిసి రాగము రాగము గొంతు ప్రేమతో మీరందించే చప్పట్లే మీ చప్పట్లను దరువుగా చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వత్సడో అన్నటువంటి ఒక మహనీని యొక్క మహా ఉద్యమ నేత గొంతుకు ఆటై పాటైన నన్ను తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజా సేవలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి పెద్దలు గౌరవనీయులు గురు సమానులు పితృ సమానులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి శిరస్సు వంచి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మాట్లాడడానికి ఏమి లేదు ఎందుకంటే మానుకొండూరి నియోజకవర్గంలో నేను అడగక ముందే నువ్వు పాట పాడినట్టుగానే పనులు కూడా జరగాలని చెప్పేసి నేను అడగకపోయిన అవసరాలను గుర్తు పెట్టుకొని ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగమున నిలబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒకప్పుడు మానకొండూరు నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు నేనే కన్నీల మీద కైగట్టుకొని తలాపున పారుతుంది గోదారి మాసేను మాసేలుగా ఎడారిని కన్నీల మీద కైగట్టుకొని దూంధాముల పాట పాడినటువంటి నాకు ఇలా మానకొండూరు నియోజకవర్గంలో ఒక మిడ్ మానేర్ కావచ్చు అలాగే అంతగిరి శ్రీ అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు అలాగే తోటపల్లి రిజర్వాయర్ కావచ్చు రంగనాయక సాగర్ రిజర్వాయర్ని కట్టించి లక్ష ఎకరాలకు నీళ్ళందించినటువంటి మహాభగీరథ నేతకు నేను మరోసారి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా సార్ మీకు కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియట్లేదు ఎందుకంటే మా బెజ్జంకి గన్నేరు వరము అలాగే ఇల్లంతకుండా కేశవపట్నము తిమ్మాపూరు మానకొండూరు ఎగవ భాగం అంతా కూడా పత్తి పట్టుకొని పత్తిసేనలు వేసుకొని కింద కాకతీయ కాలువ ఒకవైపు ఉంటే ఎగువనున్నటువంటి అన్ని మండలాలలో కూడా పత్తి సేనలు అనుకున్న వాళ్ళు మొగులుకు ముఖం పెట్టి సెలలో వానమ కోసం ఎదురు ఒకవేళ నీళ్లు వర్షం పడకపోతే పత్తి మగిలినట్టు గుండె వగిలి చచ్చిపోయినటువంటి అనేక మంది రైతుల ఆత్మహత్యలు ఈ మానకొండూరు నియోజకవర్గ ఎగువ భాగంలో ఉండేటివి ఇవాళ ఇవాళ కాళేశ్వరం మీ కలల సంకల్పం తెలంగాణ సంకల్పం అతి తొందరలోనే నిర్మించి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా పరి వరి పంటలతో పాటుగా పత్తి సేనలకు కూడా లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి మా రైతన్నలు చాలా సంతోషంగా జీవిస్తా ఉన్నారు వాళ్ళందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నేను అడగకపోయినాం ఇవాళ మానకొండూరు మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి అలాగే ఇల్లంతకుంట మండల కేంద్రంలో కూడా యాభై పడకల ఆసుపత్రిని ముప్పై అడిగితే భవిష్యత్ తరాలకు కూడా కొదువ ఉండొద్దని చెప్పేసి మళ్ళీ ఇరవై ఎంచి యాభై యాభై పడకల ఆసుపత్రి ఇచ్చినందుకు మా నియోజకవర్గ పక్షాన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ నాకు వాస్తవంగా పాటలు పాడే తప్ప పనిచేయడం అనేది ఎక్కువ రాకుండేది కానీ కేసీఆర్ గారి అకంటుత దీక్ష చూసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు నిద్రలేని గడుపులు తెట్టన తెల్లవారేదాకా తెలంగాణ గురించి మీ మాటలు మీ సంకల్పం చూసిన తర్వాత మనిషి అంటే మహనీయులు మీలో చూసుకొని పనిచేయాలన్నటువంటి పనులు మొదలుపెట్టి ఇవాళ మా మానకొండ నియోజకవర్గంలో రెండు సార్లు అఖంఠమైన మెజార్టీతో గెలిపించినటువంటి మీ అందరి కూడా నేను హృదయపూర్వకంగా వంచి దండాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఒకే ఒకటి ఎందుకనంటే సాబర్ అంబేద్కర్ ఆలోచన విధానము ఆకాశం అంతా వర్ధిల్లాలని నూట ఇరవై ఐదు విగ్రహాల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటుగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళిత జనోద్ధరణ కోసము దళిత బంధు తీసుకొచ్చిన మీకు ఒక దళిత ఎమ్మెల్యేగా మా మానకొండ నియోజకవర్గ ప్రక్షాణ అందరి తరఫున కూడా నేను సిరస్ వంచి దండాలు తెలియజేస్తూ ఆ మానకొండ నియోజకవర్గంలో కూడా మా అందరికి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి మా అందరి ఆశ మా అందరి శ్వాస తప్పకుండా దాన్ని ఇక్కడ నియోజకవర్గాన్ని కూడా పైలట్గా తీసుకొని అమలు చేస్తారని మా అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటూ గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా